రోటీలను తింటే నెలకు 5 కేజీల బరువు తగ్గడం ఖాయం. మీరు ట్రై చేయండి. ఈ మధ్య కాలంలో ఆడ మగ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్యల్లో అధిక బరువు సమస్య అనేది ఒకటి. బరువు తగ్గడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. చాలామంది కఠినమైన వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు, అయినా పెద్దగా ప్రయోజనం కనబడదు. నెలకు కనీసం 5 కేజీల బరువు తగ్గేలాగా వెయిట్ లాస్ రోటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోటీలు తింటే చాలా బాగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. మామూలుగా అందరూ గోధుమ పిండితో రొట్టెలను తయారు చేసుకుని తింటూ ఉంటారు, అయినా పెద్దగా ప్రయోజనం కనపడదు. గోధుమ పిండిలో గ్లూటెన్ అనే జిగురు పదార్థం ఉంటుంది. ఈ గ్లూటెన్ అనేది అందరికీ సరిపడదు. గ్లూటెన్ పడకపోవటం వల్ల మలబద్ధకం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. మరికొందరిలో అయితే మోషన్స్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పే ఈ రోటీలను తయారు చేసుకుని ప్రతిరోజు తింటే ఖచ్చితంగా నెలలో 5 కేజీలకు పైనే బరువు తగ్గవచ్చు. ఈ రోటీలు తయారు చేసుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి, 8 స్పూన్ల వైట్ ఓట్స్, మసాలా ఓట్స్ వంటివి ఉపయోగించకూడదు. ఓట్స్లో పిచ్చి పదార్థం ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఓట్స్ను శరీరం నిదానంగా జీర్ణం చేసుకోవటం వలన శక్తి కూడా నిదానంగా వచ్చి ఎక్కువసేపు శరీరానికి అందుతుంది. 1 స్పూన్ అవిసె గింజలు. అవిసె గింజల్లో పీచు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక శరీరానికి అవసరమైన మంచి కొవ్వును అందిస్తుంది. 1 స్పూన్ తెల్లని నువ్వులు. నువ్వుల్లో కాల్షియం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన మంచి కొవ్వును కూడా అందిస్తుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ప్యాన్లో తెల్లని నువ్వులు, అవిసె గింజలు, ఓట్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. గోల్డ్ కలర్ వచ్చాక వీటిని మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ మెత్తని పౌడర్ని 1 కప్పు గోధుమ పిండిలో వేడి నీటిని పోసి కలిపి చపాతీలాగా ఒత్తుకుని నూనె లేకుండా కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న చపాతీ, ఈ రోటీ దీనిని కూరలతో కలిపి తినవచ్చు. అయితే పూటకు 1 లేదా 2 మాత్రమే తినాలి. ఈ రోటీని తినటం వలన మధుమేహం కూడా తగ్గుతుంది. బరువు తగ్గేవారికి ఉపయోగమే, మధుమేహం ఉన్నవారికి కూడా ఉపయోగమే. అయితే ప్రతిరోజు 15 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ ఈ రోటీలను తింటూ ఉంటే కేవలం 4 రోజుల్లోనే 5 కేజీల బరువు తగ్గడం ఖాయం. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.